గన్నవరం టీడీపీని వెంటాడుతున్న శాపం తెలుగుదేశం పార్టీ గన్నవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బచ్చుల అర్జునుడు మృతితో గన్నవరంలో పార్టీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది తెలుగుదేశానికి పెట్టని కోట లాంటి గన్నవరం ఇప్పుడు శాపంగా మారింది టీడీపీ నుంచి గెలిచిన వలభని వంశీ వైసీపీలో చేరకుండానే వైసీపీ నేతగా చలామణి అవుతున్నారు దాదాపు రెండేళ్లకు పైగా గన్నవరం నియోజకవర్గానికి సరైన ఇన్ఛార్జిని వేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం ఊగిసలాడింది గన్నవరం టిడిపి ఇన్ఛార్జిగా మేముంటామంటే మేముంటామంటూ చాలామంది నేతలు ముందుకొచ్చారు అయితే అధిష్టానం మాత్రం గద్దె రామ్మోహన్ బంధువు పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ని మొదట్లో రంగంలోకి దింపాలని చూసింది ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మళ్ళీ అన్వేషణ ఆరంభించింది చివరికి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని గన్నవరం ఇన్ఛార్జ్గా నియమించారు గన్నవరం టిడిపిని అర్జునుడు ముందుండి నడిపిస్తారని అధినేత చంద్రబాబు భావించారు అయితే ఆయన గుండె సంబంధిత సమస్యతో మొదటిసారి ఆసుపత్రిలో చేరాక మళ్లీ గన్నవరం టీడీపీలో గందరగోళం నెలకొంది కోలుకుని వచ్చాక బచ్చుల అర్జునుడే చూసుకుంటారని టీడీపీ పెద్దలు ఆశించారు అయితే ఆయన గుండె సంబంధిత సమస్య తిరగబెట్టి నెల రోజులకు పైగా చికిత్స పొందుతూ కన్ను టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న అర్జునుడు పార్టీకి వేర విధేయుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల వరకు బందరు కూడాట పిఎసిఎస్ అధ్యక్షుడిగా పనిచేశారు కేడీసీసీబీ వైస్ చైర్మన్గా వ్యవహరించారు మచిలీపట్నం మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నుంచి టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల పదిహేడులో శాసనసభ్యుల కోటాలో టీడీపీ తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవైలో టీడీపీ కేంద్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా పనిచేశారు విశేష అనుభవం ఉన్న అర్జునుడు బీసీ కావడం కూడా గన్నవరంలో కలిసి వస్తుందని టీడీపీ ఆశించింది బచ్చుల అర్జునుడు మృతితో టీడీపీ అంచనాలన్నీ తలక్రిందులయ్యాయి టీడీపీ టికెట్పై గెలిచి వైసీపీ పంచన చేరి తెలుగుదేశంపై విరుచుకుపడుతున్న వల్లభనేని వంశీకి చెక్ పెట్టాలని టీడీపీ ప్రణాళికలు వేస్తోంది వైసీపీలో మూడు గ్రూపులున్నా వంశీని ఎదిరించేవారు వైసీపీలోనూ టీడీపీలోనూ కనబడడం లేదు పార్టీ కీలక నేతలు బుద్ధ వెంకన్న పట్టాభి గన్నవరం టికెట్ ఆశిస్తున్నా అధినేత అంతగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది ఇటీవల పట్టాభి గన్నవరంలో అడుగుపెట్టి కేసుల్లో ఇరుక్కున్నారు తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గన్నవరం పార్టీ పాలిట శాపంగా మారిందని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బచ్చుల అర్జునుడు మృతితో గన్నవరం వైపు చాలామంది టీడీపీ నేతలు చూస్తున్నా వల్లభనేని వంశీని ఎదుర్కోగల దమ్మున్న నేతను రంగంలోకి దింపాలని చంద్రబాబు యోచిస్తున్నారని సమాచారం